హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జీఎన్ఎన్. లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో హీరో హీరోయిన్ నాగ చైతన్య, సాయి పల్లవి గురించి చిరంజీవి కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. సాయి పల్లవి తన సినిమాను తిరస్కరించిందని చిరంజీవి చెప్పారు. ఈవెంట్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, బోళ శంకర్ సినిమాలో నాకు చెల్లెలుగా సాయి పల్లవిని అడిగితే ముందు ఆమె తిరస్కరించిందని, అయితే ఆమె నో చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగిందన్నారు. సాయి పల్లవి డ్యాన్స్ ఎంతో అద్భుతంగా చేస్తుంది, అలాంటి అమ్మాయితో డ్యాన్స్ స్టెప్ లేయాలనుకుంటా తప్ప అన్నయ్య అని పిలిపించుకోవాలనుకోలేదు అంటూ చమత్కరించాడు మెగాస్టార్. సారంగధరియ పాట తనకు ఎంతో నచ్చిందని, ఈ పాట కోసమే సినిమాను 2-3 సార్లు అయినా చూస్తానన్నారు. ఇక నాగ చైతన్య గురించి కూడా చిరంజీవి కొన్ని విషయాలు చెప్పారు. చాలా మంది యంగ్స్టర్స్ ఎగిరెగిరి పడుతుంటారు, కానీ నాగ చైతన్య ఎప్పుడూ కామ్ గా కంపోజ్డ్ గా ఉంటాడు. మా తమ్ముడు నాగార్జునలానే కూల్ ఫాదర్ కి కూల్ సన్ అని చిరు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా తనకు రీమేక్ చిత్రాలంటే చాలా భయమని, అందుకే ఆ సినిమాకు నో చెప్పానని సాయి పల్లవి తెలిపింది. తనకు మరో అవకాశం ఇవ్వాలంటూ చిరంజీవిని కోరింది. ఈ సందర్భంగా స్టేజ్ పై చిరుతో సాయి పల్లవి వేసిన స్టెప్పులు హైలైట్ గా నిలిచాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎన్ఎన్ టీవీ. థ్యాంక్ యూ.